హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆర్టీసీలో మీకు కొత్త ఉద్యోగాల సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. ఇక్కడ 3035 పోస్టులు అయితే ఇక్కడ మీకు అక్షరాలు ఉన్నాయి. 10th క్లాస్ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, అలానే అర్హతలు ఏముంటాయి, అలానే ఏజ్ లిమిట్స్ ఏముంటుంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే ఏ ఉద్యోగాలు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామందికి డాక్యుమెంట్స్ కొన్ని చెప్తారు కదా, ఆ డాక్యుమెంట్ రెడీ కనుక చేసుకోకుండా ఉంటే టైం అనేది చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే 15 డేస్ లేకపోతే 10 డేస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ మీ దగ్గర లేనట్లయితే ఇక్కడ మీకు అప్లై చేసుకున్నప్పుడు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ కరెక్ట్గా లేకపోతే మీకు ఇక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే కొన్ని జాబ్ ఏవైతే డాక్యుమెంట్ చెప్తున్నానో ఆ డాక్యుమెంట్ రెడీ చేసుకోండి. పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి మీరు రీడౌట్ అని ఇచ్చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే మనకు డిఫరెంట్గా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మంత్రి గారు, మనకు పన్నం ప్రభాకర్ గారు మనకు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఖాళీలు 3000 ఉన్నాయి కదా, దాన్ని 4000 పెంచుతూ రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. అది కూడా 2-3 వారాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని డాక్యుమెంట్ అని చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఈ జాబ్ అనేది రాదండి. అయితే ఆ డాక్యుమెంట్ ఏమేమి అనేది మన గానం చూసుకున్నట్లయితే అర్హత మనకు ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి కదా. మనకు డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే మినిమం 10th లేకపోతే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సమ్రాకి సంబంధించి ఇక్కడ 10th క్లాస్ అలానే 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్యూటీ సబార్డినేట్ మనకు మెకానికల్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీ అలానే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. 21 నుంచి అలానే 40 మధ్యలో ఏజ్ అనేది ఉండాలండి. అలానే మనం చూసుకుంటే డ్యూటీ సబార్డినేట్కి ట్రాఫిక్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు రెండు డిసిప్లిన్ల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే డిపార్ట్మెంట్ మేనేజర్ అలానే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్కి సంబంధించి మనకేంటంటే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎన్ని డిసిప్లిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 35 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మెకానికల్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి బ్యాచులర్ డిగ్రీలో మనకు ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 35 మధ్యలో ఉండాలి. మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అలానే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అలానే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అయితే ఏ జాబ్స్ ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. అర్హతలు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, నిన్న మనకు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు కామెంట్స్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మంత్రి పణం ప్రభాకర్ గారు వెల్లడ్ చేయడం జరిగింది. అంటే మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా నియామకాలు కొనసాగించి అలానే కొత్త నియామకాలు చేపట్టినట్టు చర్యలు చేపట్టినట్టు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇక్కడ మహాలక్ష్మికి సంబంధించి మనకేంటంటే ఫ్రీ బస్సు సంబంధించిన పథకాన్ని గురించి ఆల్రెడీ చేస్తున్నారు. అందులో పనిభారం అనేది ఎక్కువ పడుతుంది. ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చండి, కండక్టర్స్ కావచ్చండి, ఎందుకంటే అలానే బస్సులు కూడా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయనేసి ఆల్రెడీ మంత్రి గారు మనకు సీఎం గారికి తెలియజేశారు. అందులో కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, ఆ పోస్టులు కూడా మీకు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మనకు న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇక్కడ క్లియర్ అనేది వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి నుంచి మనకు సీఎం గారి నుంచి అనుమతి అయితే రావడం జరిగింది. 2-3 వారాలు ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. పొన్నం మనకు ప్రభాకర్ గారు తెలియజేశారండి. అయితే ఖాళీ వివరాలు మనం చూసుకున్నట్లయితే అంటే డ్రైవర్ పోస్టులు ఇక్కడ టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టే 2000 పోస్టులు ఉన్నాయి. అలానే శ్రామిక్ పోస్టులు మనం చూసుకుంటే 743 పోస్టులు ఉన్నాయి. అలానే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ సంబంధించి 114 పోస్టులు ఉన్నాయి. అలానే 84 మనం చూసుకుంటే సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత 25 డిపో మేనేజర్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అలానే 23 మనం చూసుకుంటే ఇంజనీర్ సివిల్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అలానే 15 మనం చూసుకుంటే అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలానే 11 ఆఫీసర్ సివిల్ సంబంధించి, మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఇక్కడ డీటెయిల్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకే, కాబట్టి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ఒకసారి కానీ ఇక్కడ భర్తీ అయిపోయాయంటే నెక్స్ట్ మనకు 5-7 ఇయర్స్ వరకు నోటిఫికేషన్ అనేది రాదండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని డాక్యుమెంట్ అనేది చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఆ డాక్యుమెంట్ అనేది కూడా అంటే మీకు కుల ధృవీకరణ పత్రం కావచ్చు, ఆ తర్వాత నెగిటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అన్ని కూడా మనకి ఏంటంటే ఒక ఫోటో కాపీ తీసి గ్రాడ్యుయేట్ అధికారి నుంచి సిగ్నేచర్ చేపించి ఒక కాపీ రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకేమిటంటే ఆదాయ పన్ను
ఉంటుంది కదా, అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసిపెట్టుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకవేళ అడిగారంటే ఇందులో మీకు అప్లోడ్ చేసే టైంకి మనకు ఏంటంటే అప్లై చేసుకుంటానే కొన్ని రోజుల్లో కొంత ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మనం వెళ్ళేసి అప్లై చేస్తానే విత్ ఇన్ నీకు ఒక రోజులు ఇవ్వరండి, టైం అనేది తీసుకుంటారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకుని అవన్నీ కూడా మీ దగ్గర తెచ్చిపెట్టుకోండి. అదేమిటంటే ఆ సర్టిఫికేట్ అనేది మీకు టోటల్గా 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి అది తెచ్చిపెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంబంధించి మనకు తెలంగాణలో అన్ని జాబ్స్ అనేది రిలీజ్ అవుతాయి, అవుట్లో కూడా ఉపయోగపడుతుంది. అలానే అంగన్వాడీకి సంబంధించి ఉద్యోగాలు రిలీజ్ అవుతాయి, అందులో కూడా మీకు ఇక్కడ ఉపయోగపడుతాయండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనండి, ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను. కామెంట్స్ ద్వారా మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియచేసి అక్కడ నుంచి పైన పింక్ చేస్తుంటాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయండి, ఒకసారి రీడౌట్ చేయండి అర్హులు అయితే మాత్రం. అలానే మీకు ఆ డాక్యుమెంట్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ వస్తానే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.